జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచారు కదా, 100 రోజుల కాలం ముగిసింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన? అనిపిస్తుంది, నేను ఒక టాపిక్ మేసిన్ని 4 నెలల నుండి చాలా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ 3-4 సార్లు మాట్లాడా, 3-4 సార్లు మాట్లాడా, అయినా జగన్ గారికి ఉపయోగం ఏందో మరి అర్థం కావట్లేదు. ఇట్లా ఇబ్బంది పడుతున్నాం పేద ప్రజలు, ఇంత బాధపడుతున్నాం. ఒకరోజు తిని, ఒకరోజు ఉండి, ఒకరోజు పస్తుండి పిల్లలు, భార్య పిల్లలు మొత్తం ఈ రకంగా బాధపడుతున్నా కూడా ఆయన చూస్తా ఎలా ఊరుకున్నాడో నాకు అర్థం కావట్లా. మరి ఏమర్థం చేసుకుంటాడో, ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, ఈ 3 నెలలకి ఎలా 100 రోజులకి ఎలా చేస్తాడంటే, 5 సంవత్సరాలు బతకాలంటే ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కడికి చనిపోయే కారణం జగన్ ముఖ్యమంత్రి కారణం, ప్రతి పేదవాడు చనిపోయినందుకు ముఖ్యమంత్రే కారణం. ఒరిజినల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అర్థమైద్దో లేదో తెలియదు, కానీ అంతకుముందు కూడా ఇలాగే మాట్లాడా నేను, చెప్పా ఇదేంది ఎంత ఏం బతుకుది మా బతుకు, రోజుకు వచ్చి 12 దాకా ఉంటాం, తిరిగి వెళ్ళటం, ఇంటికాడ భార్య పిల్లలు ఏమో అప్పులు తేలాక, అప్పులు తేలాక మమ్మల్ని తీర్చుతాం, మేమే రైలు కింద పడతామో, బస్సు కింద పడతామో, లేకపోతే నీళ్ళలో తోకటమో, లేకపోతే మందులు ఏదో ఒకటి కలుపుకొని తాగటమో, ఈ రకంగా ఉంది. మా బాధ ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? 5వ తారీఖు అన్నాడు, ఎన్నిసార్లు ఇక ఏమి నమ్ముతాం, ఎన్నిసార్లు నమ్ముతాం, ఎన్నిసార్లు పస్తుంటాం? కడుపు కొట్టాడు, మా కష్టాన్ని కొట్టేశాడు. ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరు పట్టించుకోవట్లేదు, అటు తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోవట్లా, ఇటు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వాళ్ళు పట్టించుకోవట్లా, ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము మాకు సావే గద్ద అవుతుంది తప్ప ఏంది ఉమ్ము పడిందండి మాట, సావే లాగ్ కనపడుతుంది, కానీ ఏం అసలు అర్థం చేసుకోవట్లా జగన్. ఇప్పుడు ఇది 3వ సారో 4వ సారో ఇలా మాట్లాడుతున్నా, ఈ కష్టాలు వీళ్ళందరూ చూస్తున్నా కాబట్టి, నేను ఒక టాపిక్ వేసిన కాబట్టి అన్నీ చూసి అందరిని చూసి ఒక్క 100 రూపాయలైనా ఇస్తే ఈ పూట గడిచిద్దని ఎదురు చూస్తున్నాం. అలా ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, మమ్మల్ని ఆదుకుంటారు ఎవరో ఎవరో, రాష్ట్రం మొత్తం అల్ల కులలంగా ఉంది, మామూలుగా ఉందా? ఓటేసి గెలిపించారు కదా మరి. అవును, ఓటేసి గెలిపించాం. ఆయన ఎలా అడిగాడు, వచ్చి మీ బాధలు కష్టాలు కన్నీళ్ళు పెట్టలేను, మీకు తడి కానీ అన్నాడు. ఈ రోజున ప్రతి పేద కుటుంబం జగన్ని బాధపడి తలుచుకుంటా తిట్టుకొని ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు. ప్రతి పేద కుటుంబం ఇంటికి రమ్మను, చూసుకోమను, ఏమంటారు తెలుసుకోమను, వచ్చి అప్పుడే తెలిసిద్ది ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు ఇసుకను పట్టుకోవచ్చండి, కాదంటే లేదు, మొత్తం ఒకసారే మూసేత్తేటండి, ఒకటొకటి మూసుకుంటారా వదులు, దొంగలు పట్టుకో. వెనక నుండి ఒకటి పెట్టావు అనుకు, 20 బ్లాకులు ఉన్నాయి, ఫస్ట్ కానీ ఒకటి పెట్టు, ఈ 19 వదులు, ఇది పట్టుకో, ఇది తేలినాగా మళ్ళీ ఇంకోటి పట్టుకో, అన్నా చేసి అట్ట అన్నా వదిలితే ఇసుక బతుకుతాం. ఏంది మళ్ళీ ట్రాక్టర్ 10,000 అంట, 10,000 అయితే పోదేబో అని తెచ్చుకున్నా కూడా ట్రాక్టర్ సీల్ చేస్తే 1 లక్ష రూపాయలంట, ఆ ఉండోళ్ళు కొనుక్కొని ఇట్లా, ఆ కాత పని కూడా లేదు. సరే పోని ఇవన్నీ ఊరుకున్నావా, అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశాడో తెలియదు, అన్నా క్యాంటీన్ మామూలుగా కాదు, అన్నా క్యాంటీన్ ఏంది పెట్టాడా, సరే అదన్నా ఉంచాలిగా, అది కూడా లేదు. ప్రతి ఆడ మనిషి కానీ, ప్రతి పిల్లోడు కానీ, పనికొచ్చే ప్రతి మేసిరి కానీ అల్లా కల్లోలంగా సావుకే గురవుతున్నారు. అది 6 నెలల్లో మంచి సీఎం అనిపించకుండా అన్నారు కదా, ఎవరు మంచి సీఎం అంటే ఉద్యోగస్తులకి వాళ్ళకి సీఎం మంచి సీఎంఏ, కానీ పేద ప్రజలకు మంచి సీఎం కాదండి. మంచి జరగాలి ఎవరైతే, మాకే, మాకు చంద్రబాబు అయినా ఓకే, జగన్ అయినా ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఓకే, ఎవరైనా బొత్స సత్యనారాయణ మాకు ఓకే, ఇబ్బంది ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి పరిపాలన పేద ప్రజలు పొట్టగొట్టకూడదు. ఎవరైతే మాకే, మేము పని చేసుకొని బతికే వాళ్ళం, కానీ ఆ పార్టీ ఈ పార్టీ మాకు సంబంధం లేదండి. మేము తెల్లారు లెగిస్తే సెంటర్కి వస్తాం 6 ఇంటికల్లా, ఏంటి 6 ఇంటికల్లా వచ్చి 8 ఇంటికో 7 ఇంటికో పనికి వెళ్ళిపోతాం, మళ్ళీ సంతకాడ 5-6 ఇంటికి వస్తాం, ఏంది కష్టపడి పని చేసే వాళ్ళం కాదు, కాస్త కొంచెం అలవాటు ఉంటే కొంచెం పుచ్చుకుంటాం వెళ్ళిపోతాం ఇక మా దారి. అంతేగాని మాకు ఆ పార్టీలు కావాలి ఈ పార్టీలు కావాలంటే జనాలు పెట్టుకొని మేము తిరగమండి, అది మా కష్టం. ఎందుకనో ఆయనకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. నేను ఎప్పుడు మాట్లాడలే ఇంతవరకు, ఎంతో కడుపు మండిపోయి ఏంది ఆకలి మంటలతో మాట్లాడుతున్నా. అది అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే తక్కువ రేటుకి ఇస్తాను ఇసుక అని చెప్పి కొత్త పాలసీ తీసుకొచ్చారు కదా, అసలు అది ఎలా ఉంది కొత్త పాలసీ? కొత్త పాలసీ ఇసుక వదిలితేనేగా, ఇసుక వదిలితేనే కండి కొత్త పాలసీ. ఒకవేళ వదిలాడేమో మాకైతే రాలేదండి. మేము 4 నెలల నుండి ఒక పూట తిని ఒక పూట బతుకుతున్నాం. అది కనీసం విజయమ్మ అన్న ఈ టీవీ చూస్తే అంకన్నా అర్థమైద్ది. విజయమ్మ గారు చూసారా ఎన్ని కష్టాలు పడుతున్నామో, మీరు ఎంత దయగల తల్లివి, ఎంత ముఖ్యమంత్రి తల్లివి, ఎంతో బాధపడ్డా నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని చేస్తే మమ్మల్ని ఇంత బాధ పెట్టిస్తారా, ఇంత కష్టం చాలండి. ఉంటాయిగా రాజన్న రాజ్యం తీసుకొస్తా అన్నాడు, రాజన్న తీసుకొస్తా అన్నాడండి. మరి అదేగా ఇప్పుడు అడుగుతుంది,
జగన్ గారు ఇప్పుడు జగన్ గారిని అడిగేది అదే కండి. ఇప్పుడు రాజన్ రాజన్ చేస్తా అన్నాడు, ముందు ఇసుక వెళ్ళలేదు, ఇంకా రాజన్ రాజు ఏం చేస్తాడని జనం ప్రజలు ఆలోచన అదే ఆలోచిస్తారు. ముందు మా ఇసుక వదిలితే కడుపు నిండా తింటాం పని చేసుకుంటాం అని ఆలోచనలో ఉన్నారు. ఈ రాజ్యాల గురించి నవరత్నాల గురించి మేము ఆలోచిస్తామండి. వస్తాయి అనుకుంటున్నారా నవరత్నాలు? ఏది మాకు ఇసుక వదిలితే చాలు, ఏంది మాకేం వద్దు ఇసుక వదిలి మా పేదోళ్ళకి డైలీ పింఛను ఏంది నెల నెల సక్రంగా ఇస్తే మేము చాలు, ఎవరైనా మాకు బాధ లేదు. సార్ సెప్టెంబర్ 1st నుంచి సన్నబియ్య పథకం అమలు చేస్తా అన్నారు. చేశారుగా, ఇంకా రాలేక పైనుండి వస్తుంది అది ఇస్తున్నారంట. చిత్తూరు జిల్లాలో ఇచ్చారు మొన్న అది. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచారు, 100 రోజులు పరిపాలన ముగిసింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు 100 రోజుల పరిపాలన? మాకు పరిపాలన నచ్చలేదండి. ఎస్కే ట్రక్ 7500 ఎందుకంటున్నారండి, ఈ 100 రోజులు మాకు పని లేక కూటికి కూడా అల్లాడిపోతున్నాం అండి. అది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఇసుక ప్రాబ్లం వల్ల పనులు లేక బజార్ ఎక్కి బతకాల్సి వస్తుంది అది. సార్ అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి కొత్త పాలసీ తీసుకొచ్చారు కదా, ఎలా ఉన్నది? గత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1600 ఇసుక ట్రక్ ఇచ్చారండి, ఇప్పుడు ఇస్తామన్నారు, ఇంకా అది అమల్లో పెట్టలేదు, అమలు చేస్తారనేది కూడా అనుమానంగా ఉంది. దాన్ని బట్టి మీరు ఆలోచించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేదంటే ఇసుక ప్రాబ్లం వల్ల జనం చాలా ఇబ్బంది పడిపోతున్నారు కార్మిక వర్గం. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మూసేయబడి కదా, దీని బట్టి మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్లు తెరుస్తామన్నారు, అది ఇప్పుడు ఒక నెల నుంచి మూసేశారు, కాసేపు ఏమో హోంశాఖ మంత్రి కూడా తెరుస్తా ఉన్నారు, దాన్ని బట్టి తెరవలేదు. దాని గురించి మీరు ఏం చెప్పాలి కూడా, హోంశాఖ మంత్రి ఇస్తామన్నారు, అది అమల్లోకి రాలేదు, ఇచ్చేది ఏమని తెలియట్లేదు, జనం అల్లాడిపోతున్నారు కూటికి. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సంక్షేమ రంగానికి కృషి చేస్తాను అని అంటున్నారు కదా, దీని బట్టి మీరేమంటారు? అసలు సంక్షేమ రంగాలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి అనుకుంటున్నారా? సంక్షేమ పథకాలు అమలవుతాయని చూస్తున్నారు, ఇంతమందికి అమలవుతలేదని అనుమానంగా ఉంది. తెలుసు చెప్పండి, అది పథకాలు అమలు అవ్వని అనుకుంటున్నాము, అది అమలు చేస్తే మంచిని మంచి కోరుకుంటున్నాం. అది సార్ 4 నెలల నుంచి ఎన్ని రోజులు వెళ్ళి ఉంటారు పనికి మీరు? 120 రోజులు అండి ప్రాబ్లం కార్మిక వర్గానికి. ఇసుక 120 రోజులు 120 రోజులు ప్రాబ్లం అయింది. సార్ ఇప్పుడు ఇచ్చోండి సార్, కోటి బడ్జెట్ ఉంది కదా, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? నవరత్నాలు 9 చేస్తా ఉన్నారు, అది ఇంకా అమలు పరచలేదండి, అమలు అవుతాయి అంటున్నారు, ఇంకా ఇంకా బడ్జెట్ లేదంటున్నారు, దాని కొంచెం ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అది ప్రభుత్వాన్ని ఆలోచించి చేయాల్సిందిగా కోరుతున్నాం. సరే ఇప్పుడు 45 ఏళ్ళకే పింఛను అందిస్తానని హామీ ఇచ్చారంట కదా, మరి అది ఇప్పుడు ఎంతవరకు ఇస్తున్నారు? 45-50 ఏళ్ళకి పింఛను ఇస్తా ఉన్నారు, అది అమలు పరచలేదండి. అది ఆ పథకం 65 అంటున్నారు కదా, అది 65కి అమలు చేస్తా ఉన్నారు, అది జీవాట ఆగి ఉంది. సరే ఇప్పుడు రాజధాని నిర్మాణం అయితే ఆగిపోయింది కదా, మళ్ళీ మొదలవుతుందని మీరు అనుకుంటున్నారు? రాజధాని బిగిన్ అవుతుందని అంటున్నారు కానీ ఆగిపోయింది, కేంద్ర గవర్నమెంట్ చేద్దామంటుంది, అది ఇప్పుడు ప్రస్తుతం ఆగి ఉంది, కేంద్రం లైన్లో పెట్టింది చేద్దామని, అది మరి కొద్దిగా పనులు ఆగిపోయి ఉన్నాయి, ఇప్పుడు కేంద్రం పట్టుకుని చేపించుద్దామని, అది కేంద్ర గవర్నమెంట్ చేపించుద్దాం అనుకున్నాం. సార్ అంటే మంత్రి బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు రాజధాని ప్రాంతం ముంపు ప్రాంతం అని అంటున్నారు కదా, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు రాజధాని ప్రాంతం ముంపు ప్రాంతం అవుతుంది, కొంచెం చిన్నంగా అవుతాయి, కొంచెం తెలిసిన వాళ్ళ మాట, కొద్దిగా కొన్ని తెలియట్లే, నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను, నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను, ఎవరైనా మీలో తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మాట్లాడుతున్నా అవుతున్నారండి. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది పరిపాలన? చెప్పరా ఏమైనా తెలియదు చెప్పు. గెలిచారు కదా భారీ మెజార్టీతో, ఎలా అనిపిస్తుంది 100 రోజులు గారు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? అసలు పని లేదు, ఇప్పటికి 4 నెలల సంది అల్లాడిపోతున్నాం, పనులు లేవు, తిండికి లేదు, ఏమీ లేదు. ఆ లోకేష్ వచ్చి మొన్న మాట్లాడిండు బిస్కెట్ అలా చేస్తాను అన్నాడు, ఏమీ లేదు, ఇంకా 4 రోజులు ఇట్లా పని లేకుంటే దెబ్బకు చచ్చిపోవాల్సిందే. లోకేష్ గారు ఎలా ఇస్తారమ్మా? అయినా ఈయన అంటాను, ఎవరేం చేసింది లేదు, మధ్యలో ప్రజలే పరిశాన్ అవుతాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా, మరి ఆయన అయినా చేసింది లేదు, ఈయన చేసింది, వాళ్ళకు వాళ్ళు చూసుకుంటాం, మేము ఆగమవుతాను. ఓటేశారు కమ్మా.